కొంతమంది ప్రవర్తన మింగుడు పడుతుంది, వాళ్ళని చూస్తే యావగింపు వచ్చింది, వాళ్ళని చూసి సంతోషం కలగదు. ఎప్పుడు పోయిన పొడుగుత ఆ నులివెచ్చని స్థితే, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎట్లా, వాళ్ళ ఏళ్ళకి ఏళ్ళ వాళ్ళకి అసలు ఎంత కాలం, ఎన్ని సంవత్సరాలు పోయినా సరే ప్రార్థనలో వాళ్ళు ఎదగరు, విశ్వాసంలో ఎదగరు, భక్తిలో ఎదగరు. ఏ కాడికి వాళ్ళే వేళ్ళే వేళ్ళే వాళ్ళే వాళ్ళే వేళ్ళే వేళ్ళే వాళ్ళ. ఇవే మనం ఆత్మీయ ఉద్యమంలో మండకపోవడానికి కారణం ఏంటంటే, అసలు ఆరాధన టయానికే రాము, పాటల టయానికే రాము, పెళ్లికెళ్ళినా భోజనాల టయానికి వెళ్ళాం. ఇంట్లో తిని ఆడదిని, ఇంకోసాడు తిని ఏడదిని, ఇదేనా? వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా? రెండిట్లో ఏదీ లేవు. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, నీ ప్రార్థనా జీవితం ఏది, నీ భక్తి జీవితం ఏదని ప్రశ్నిస్తే, అసలు నీకు నీవు ప్రశ్నించుకుంటే సమాధానమే రాదు. వయసును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే, ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు.